మరి మునుగోడు బై ఎలక్షన్స్ పోలింగ్ రోజు మాకు డబ్బులు పంచలేదు, మేము ఓటయ్యామంటే అక్కడికి ఓటర్లు ధర్నాలు కూడా చేశారు కదా, మరి దీనికి మీరేమని చెప్తారు? 200 కోట్లు ఖర్చు పెట్టింది ఆయన, కేసీఆర్ గారే 200 కోట్లు. 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి అక్కడ కూర్చొని పని ఏమీ లేకుండా, అంటే నువ్వు ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎందుకు ఎలక్ట్ చేస్తారు? అక్కడ ప్రజల సమస్యలు చూడమని. ఇక్కడ వీళ్ళు నెలల తరబడి కూర్చొని మునుగోడుని ఎలాగన్నా గెలిపించాలని 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి కూర్చొని గెలిపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ప్రజలు కూడా ధర్నా చేస్తున్నారంటే ధర్నా దేనికి చేయాలి? డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఆయన ఇవ్వలేదు, దానికి ధర్నా చేయాలి. దళిత బంధు ఇస్తాను అని ఇవ్వలేదు, దానికి ధర్నా చేయాలి. లేదు ఎడ్యుకేషన్ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తానని చేయలేదు, దానికి ధర్నా చేయాలి. ఇలా ఏదన్నా సమస్య ఆయన వచ్చినప్పుడు ధర్నా చేయాలి, అంతేగాని ఓటుకి డబ్బులు ఇవ్వలేదన్నది ధర్నా చేస్తున్నారంటే అది ప్రజల్లో కూడా మనం ఫస్ట్ చైతన్యం కల్పించాలి. ఇలాగ డబ్బులు ఇచ్చి డబ్బులు ఇస్తాము ఇంత ఇస్తాము అంత ఇస్తాము 5000 8000 అసలు ఓటుకు ఎంత డబ్బులు అంటే అంత డబ్బులు ఇచ్చి ఆ 200 కోట్లు ఈరోజు ఆ మునుగోడు డెవలప్మెంట్ మీద పెట్టుంటే ఆ మునుగోడు ఎంతో బాగుపడేది. మునుగోడు డెవలప్మెంట్ మీద పెట్టకుండా ప్రజలు తినడానికి తాగడానికి ఓటు అమ్ముకోవడా ఓటు కొనుక్కోవడానికి పెట్టున్నారు. అంటే ఎలా ఆ పరిపాలన ఏంటి, ఆ పద్ధతి ఏంటి? మన తెలంగాణ ఎక్కడ తీసుకెళ్తున్నాడు ఈయన? అంటే ఆస్తులు అమ్ముకోవడం, ప్రజల్ని ఇలాగ పాడు చేయడం, తాగుడుకు అలవాటు చేయడం, ఎక్కడ తీసుకెళ్తున్నాడు తెలంగాణ నేను?